హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివికా తెలుగు వ్లాగ్స్. ఈ వీడియోలో ఆన్లైన్లో ఎవరైతే 1 గ్రామ్ గోల్డ్ అండ్ ఇమిటేషన్ గోల్డ్ కొనుక్కుంటారో వాళ్ళకి ఒరిజినల్ ప్రైస్ ఎలా తెలుసుకోవాలి, ఎంత హోల్సేల్ ప్రైస్తో ఆ ప్రోడక్ట్ బయటకు వస్తుంది తెలియాలని వీడియో చేస్తున్నాను. చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేస్తారు అంటే వాట్సాప్లో గ్రూప్లో పోస్ట్ చేసినప్పుడు ఇష్టపడి కొనుక్కుంటారు, కొంతమంది ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళు ఎంత హోల్సేల్ ప్రైస్ ఉంది, మనం ఎంత కొనుక్కుంటున్నాము అంటే ఎంత ఎక్కువ పెడుతున్నాము, ఎంతవరకు పెట్టచ్చు అనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ప్రతి ఏ ప్రోడక్ట్ కూడా ఒక కోడ్ అనేది ఉంటుందండి పైన, విత్ 2 లెటర్స్ ఫస్ట్ మెన్షన్ చేసి ఉంటాయి, తర్వాత ఒక నెంబర్స్ అనేవి ఉంటాయి. ఆ నెంబర్ అనేది రేట్ని రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ ఉన్న 2 లెటర్స్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, వాళ్ళ నేమ్ రిప్రజెంట్ చేస్తాయి. సపోజ్ ఈ చూడండి ఎన్జిఎన్ ఉంది కదా, ఇది కంపెనీ నేమ్ రిప్రజెంట్ చేస్తుంది. 243 పక్కన 0 యాడ్ చేసుకుంటే 2430 రూపీస్ అవుతుంది. అంటే ఈ ప్రోడక్ట్ ఒక వాల్యూ అండి, ఈ ప్రోడక్ట్ 3 అయితే ఉన్నాయో దీని వాల్యూ వచ్చేసి 2430 రూపీస్ అనమాట. ముందున్న లెటర్స్ వచ్చేసి కంపెనీ నేమ్ రిప్రజెంట్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, శివికా తెలుగు లాగ్స్ అంటే 3 వర్డ్స్లో ఫస్ట్ లెటర్ తీసుకొని నేను కంపెనీ నేమ్గా రిప్రజెంట్ చేసుకుంటాను, తర్వాత ఉన్న వాల్యూ రేట్ వాల్యూ అనమాట. ఇది చూస్తే ఎస్ఎస్ అని చెప్పి 1710 ఉంది, అంటే ఏంటంటే 1710 రూపీస్కి ఈ ప్రోడక్ట్ అనేది హోల్సేల్ ప్రైస్తో బయటకు వచ్చింది. అన్నిటికీ 0 యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎస్ఎస్ అని బీకే అని కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఇవైతే కోడ్లో డైరెక్ట్ వాల్యూ అంటే 0 యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ వాల్యూని మెన్షన్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ అయితే సపోజ్ 3 డిజిట్స్ నెంబర్ అయితే 2 డిజిట్స్ మెన్షన్ చేస్తాయి, 4 డిజిట్స్ ఉన్న ప్రైస్ అయితే ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే అక్కడ యాడ్ చేస్తాయి. ఆ విధంగా మీరు చూసుకుని కొనుక్కోవచ్చు. ఇది చూడండి NS350 అని ఉంది, అంటే 350 రూపీస్కి టోటల్ సెట్ అయితే రాదు కదా, పక్కన 0 యాడ్ చేయాలంటే 3500 రూపీస్కి సెట్, అంటే ఒరిజినల్ ప్రైస్ అనమాట ఇది. ఇలా ప్రతి ఒక్క ఆర్నమెంట్కి ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా ఒక కోడ్తో వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ చూసి మీరు కొనుక్కోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న వాల్యూ కంటే ఒక 100 కానీ 150 కానీ యాడ్ చేసి చెప్తారండి. వాళ్ళని కూడా హోల్సేలర్స్గా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే హోల్సేలర్స్ ఎప్పుడు కూడా బల్క్గా అమ్ముతారు, ఎందుకంటే తక్కువ ప్రాఫిట్తో అమ్ముతారు కాబట్టి బల్క్గా అమ్మినప్పటికే అమ్మితే మాత్రమే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు ఏం చేస్తారు, బల్క్గా కొనుక్కోం కదా, 1 or 2 మాత్రమే కొనుక్కుంటాం. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే 100 కానీ 120 కానీ 150 కానీ యాడ్ చేసుకుంటారు. అంటే దాన్ని మనం రీజనబుల్ ప్రైస్ కానీ కన్సిడర్ చేయాలి. సపోజ్ ఇప్పుడు మనం బయటకి కొనుక్కున్నాం అనుకోండి, టైం వేస్ట్ అవుతుంది అండ్ టైర్డ్ అయిపోతాము అండ్ ఛార్జెస్ కూడా ఉంటాయి కదా. సో మనం ఈ 100 నుంచి 150 యాడ్ చేసుకున్న వాళ్ళని హోల్సేల్గా కన్సిడర్ చేసుకోవచ్చు, మనం కొనుక్కోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే 500 కానీ 300 మార్జిన్ పెట్టుకుంటారు, అంటే రీసెల్లర్స్ అనమాట, ఒక ప్రోడక్ట్ మీద ఇంత కావాలి అని పెట్టుకుంటారు. వాళ్ళైతే 500 కానీ 300 కానీ వాళ్ళు పెట్టుకున్న మార్జిన్ యాడ్ చేసి అమ్ముకుంటారు. ఇది చూడండి 1610 ఉంది, అంటే 1610 రూపీస్కి ప్రోడక్ట్ అయితే రాదు కదా, ఒక 0 యాడ్ చేసుకుంటే 16100 రూపీస్కి టోటల్ హోల్సేల్ ప్రైస్లో ఈ టోటల్ ప్రోడక్ట్ వస్తుంది. అంటే బ్రైడల్ సెట్స్ ఉంటాయి కదండి, ఇవి వచ్చేసి 1000లో ఉంటాయి. ఇలా ప్రతి ప్రోడక్ట్కి ఒక కోడ్ అయితే ఉంటుంది, ఆ కోడ్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే ఎడిట్ చేసి ఎరేజ్ చేస్తారు. ఇది చూడండి 83 అని ఉంది, వీళ్ళ ప్రైస్ ఎంత అంటే 830 రూపీస్ అంటారు. మనమే అనుకుంటాం 83 ఉంది, 0 యాడ్ చేస్తే 830 కరెక్ట్గానే చెప్పారు, ఇది హోల్సేలర్స్ అనుకుంటాం. కానీ మెటాఫినిష్లో నేను రౌండప్ చేసిన చోట FIN అని ఉంది కదా, అది చెరిగిపోయింది, అంటే వీళ్ళు ఎడిట్ చేసేసారు, దీన్ని ఎడిట్ చేసి ఎరేజ్ చేశారు. అంటే వాళ్ళు ఏమనుకోవాలంటే వీళ్ళు హోల్సేలర్స్ అని మనం అనుకోవాలి, మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవాలనే ఉద్దేశంతో వాళ్ళు అరెస్ట్ చేశారనమాట. సో ఇవి చిన్న చిన్న విషయాలు మనం గమనించుకోవాలి, చిన్న చిన్నవి గమనించి కొనుక్కోవాలి. అంటే మనం మోసపోకూడదు అనమాట, ఏదైనా మనం ఏమనుకుంటాము, మనం మనీ సేవ్ చేసుకోవడానికి కదా మనం ఏం చేసినా. సపోజ్ ఇది చూడండి SS2410 ఉంది, ఆ ప్రోడక్ట్ అడిగితే పర్సన్ ఏం చెప్తాడు, 2410 రూపీస్ అని చెప్తాడు. మనం ఏమనుకుంటాం, హోల్సేలర్ అనుకుంటాం, బట్ కానీ దాని కింద చెరిపినట్టు కనిపిస్తుంది చూడండి, ఎరేజ్ చేసి మళ్ళీ వాల్యూ చేసినట్టు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ గమనించి కొనుక్కోవాలి. ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు మనం హోల్సేలర్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నామా, రీసేలర్ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం అనేది ఇలా చిన్న చిన్న విషయాలన్నీ చూసి కొనుక్కోవాలి. మీరు 1 or 2, 3 గ్రూప్ 1 కానీ 2 కానీ 3 గ్రూప్స్లో ఉన్నారనుకోండి, ఆ ప్రోడక్ట్ యొక్క ఒరిజినల్ రేట్ ఎంత అనేది ఏంటి, ఏ గ్రూప్లో తక్కువ వాల్యూ ఉందో చూసుకుని కొనుక్కోవచ్చు. అంటే ఎక్కడ తక్కువకి వస్తుంది అక్కడ కొనుక్కోవచ్చు. మన హోల్సేలర్ దగ్గర కొనుక్కుంటే ఏమవుతుంది అంటే మనకి తక్కువ రేట్కి వస్తుంది, మనం మనీ సేవ్ చేసుకోవడానికి కదా ఏం చేసినా. సో హోల్సేలర్ దగ్గర కొనుక్కోవడం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది. సో మీ అందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. కొనుక్కునే వాళ్ళకి మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.